భారత క్రికెట్ ప్రపంచంలో రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే ఎన్నో అవార్డులు రివార్డులు సాధిస్తున్నాడు. తన ఆటకు పదును పెట్టి మంచి సక్సెస్ను చూస్తున్నాడు. లైఫ్లో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన రిషబ్ పంత్, త్వరలోనే భారత జట్టు కెప్టెన్గా మారాల్సిన రిషబ్ పంత్ ఇప్పుడు చాలా తీవ్ర గాయాల పాలైపోయాడు. అతను కోలుకోవడానికి కనీసం 6 నెలల నుంచి 5-7 నెలల వ్యవధి పడుతుందంటున్నారు. అయితే ఇక రాబోయే 4 నెలల్లో, అంటే ఇది జనవరి అనుకున్నట్టయితే, ఏప్రిల్లోనే, ముఖ్యంగా మార్చ్ ఎండింగ్ April 1st week నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ అర్ధాంతరంగా ఈ రకంగా గాయాల పాలవడంపై డీసీ ఫ్రాంచైజీ స్పందించినట్లు తెలుస్తుంది. ఇంతకీ డీసీ ఏమని స్పందించిందంటే, రిషబ్ పంత్కు ఇలా జరగడం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. నిజానికి అతని కారు తగలబడిపోయిన తీరును చూసి రిషబ్ పంత్ బతికి బట్టకట్టడం చాలా గొప్ప విషయం అనుకున్నాము. అయితే తను తీవ్ర గాయాలతో బయటపడినట్టు మేమందరం కూడా చూసాం. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో పాటుగా మ్యాక్స్ హాస్పిటల్ సిబ్బందితో మేము టచ్లో ఉన్నాము. అయితే రిషబ్ పంత్ కోలుకోవటానికి కనీసం 3 నెలల వ్యవధి పడుతుందన్నారు. అయితే మా దృష్టిలో ఐపీఎల్ ఆడటం ముఖ్యం కాదు, తను తిరిగి మళ్ళీ పూర్తి ఫిట్నెస్ని సాధించి భారత జట్టులోకి చేరటమే మా ఒక ఆకాంక్ష, మా ఆశ. మా బెస్ట్ ఫీచర్స్ ఎప్పుడూ రిషబ్ పంత్కి ఉంటాయి. తను త్వరగా కోలుకుంటాడన్న సంగతి మాకు తెలుసు. ఇక ఐపీఎల్ సంగతి అంటారా, తను కోలుకుంటే ఆటోమేటిక్గా ఐపీఎల్లో కూడా తను ఆడతాడన్న నమ్మకం మాకుంది అంటూ రిషబ్ పంత్పై కామెంట్స్ చేశారు డీసీ ఫ్రాంచైజీ.